మందిరాలను తెరవవచ్చని, కోవిడ్-19 యొక్క నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చెప్పేసి వారు మార్గదర్శక సూత్రాలను ఇవ్వడం జరిగింది. మాకింకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అధికృతమైనటువంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రావాల్సి ఉన్నాయి. అవి 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయినా కూడా ముందస్తు ప్రణాళిక మనం సిద్ధం చేసుకున్నాము. మొట్టమొదట 8వ తేదీ నుంచి కానీ అటు ఇటు ప్రప్రథమంగా ట్రయల్ బేసిస్ మీద మనము మొట్టమొదట శ్రీమఠపు సిబ్బందిని వారిని దర్శనానికి అనుమతిస్తూ, తర్వాత ఒక 2 రోజులు మంత్రాలయంలో ఉన్నటువంటి విలేజెస్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాన్ని కల్పిస్తూ, ఈ 4-5 రోజుల్లో మనకి ఏదైనా సాధక బాధకాలు ఉన్నట్టయితే వాటిని అంతా కూడా పరిష్కరించుకొని ఆ తర్వాత నిదానంగా వచ్చేటువంటి భక్తాదులకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఒక యోజన ఉన్నది. వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుని కూడా ఖచ్చితంగా థర్మల్ స్కానింగు, తర్వాత శానిటైజేషను, తర్వాత మాస్క్ ధరించి లోపలికి రావడము, కేవలము దర్శనానికి మాత్రమే అవకాశం ఇస్తున్నాము. పొరుల సేవలు కానీ, రథోత్సవాలు కానీ, స్వాముల వారి దగ్గర పీఠాధిపత ఫలమంత్రాక్షతలు కానీ, ముద్రధారణ కానీ, పాదపూజలు కానీ, భోజనాల వ్యవస్థ, తీర్థప్రసాదాలు కానీ ఏవి ఉండవు. కేవలం దర్శనానికి మాత్రం మనము అవకాశం ఇచ్చేటువంటి ఒక ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాము. హరి ఓం తత్వ శ్రీ కృష్ణార్పణమస్తు. శ్రీనివాసరావు, మంత్రాలయ మఠం వ్యవస్థాపకులు. ప్రస్తుతానికి 8వ తేదీ నుంచి 1 వారం 10 రోజుల వరకు ఆ యొక్క విషయానికి పోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా బస్సులు రావడం అనేటువంటి ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నది. ఇంకా ఉభయ స్టేట్ల కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అన్ని స్టేట్ల నుంచి పర్మిషన్ రావాలి. భక్తాదుల యొక్క రాకపోకలు జరగాలి కనుక, ఒకవేళ భక్తాదులు నిదానంగా నెమ్మదిగా వస్తే మనము 200 రూమ్స్ని ప్రయోగాత్మకంగా 1 డే ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వడము, 2nd డే 5 ఫ్లోర్ ఇవ్వడము, 1st డే ఇచ్చినటువంటి దాన్ని శానిటైజ్ చేయడము, ఆ విధంగా నిదానంగా రూమ్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. కేవలం 1 ఫ్యామిలీకి మాత్రమే ఒక రూమ్ ఇవ్వడం.